హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్. యా. గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓ గీత, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి, వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్, వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పాను. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు, మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే, అది ఆలోచించరే. సీత, ఏంటి ఇది? సీత, నీకు తెలీదా? ఏంటి సీత, నువ్వు గీతకు చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత, ఏం జరిగింది చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలము తిరిగి రాదు, పోయిన శీలము తిరిగి రాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమి ఇచ్చేది? నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు, మేమన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా? నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ, ఐ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా? కమ్ ఆన్, త్వరగా డిసైడ్ చేయండి పాపలు. మేక్ ఇట్ ఫాస్ట్, కమ్ ఆన్. గీత,